జయ గురుదేవదత్త. నమో నారసింహాయ నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే ధర్విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవనన్మనస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవవాస్మహే హయగ్రీవాయ నమః. అస్మన్ గురుజన పాదారుణాభ్యాం నమో నమః. ఆజ్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశ్రీకృష్ణభ్యసరాహవే కేతవే నమః. నవగ్రహదేవతాయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జయ గురుదేవదత్త. మనం ఈ మాసం ఆషాఢమాసంలో ద్వాసరాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి, రాశులకు ప్రభావం ఎలా ఉంటున్నాయి మనం తెలుసుకుందాం. ఈ గోచార ప్రభావరీత్యా చంద్రుడు ఏ రాశి సంచరించేపు ఎలా నడుస్తుంది, ఈ రాశి ప్రకారంగా ఎవరికి ఏ ప్రభావం ఎలా ఉందో మనం వివరంగా ఈ ద్వాసరాశుల యొక్క ప్రభావం మనం తెలుసుకుందాం. ఈ ఆషాఢమాసంలో ద్వాసరాశులు మనకి ఎలా మనకు లైఫ్ని ఇస్తున్నాయి, మంచి జీవితాన్ని ఇస్తున్నాయి మనం తెలుసుకుందాం. మనం కర్కాటరాశి విశేషం తెలుసుకుందాం. కర్కాటరాశిలో చంద్రుడు సక్షేతగతిలో ఉన్నాడు, కానీ ఒకరున్న రోజులు ఉంటాడు, తర్వాత మళ్ళీ చంద్రుడు వెళ్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. కానీ రవి సంచారంలో ఉండడం, రవి కొంచెం వెనక స్థితిలో ఉంటాడు, మళ్ళీ ముందుకు వస్తున్నాడు. కనుక ప్రథమార్థంలో అంత అనుకూలించరు, ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. కనుక కర్కాటరాశి వాళ్ళకి ప్రభావం ఏంటంటే, మన జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, వాహన ప్రమాదాల అవకాశం ఉంటుంది. కనుక మీరు తగు జాగ్రత్త పాటించడం మంచిది. ఎందువల్ల అంటే, ఈ శని ప్రభావం మీ మీద పడటం వల్ల మీకు తెలియకుండానే టెన్షన్ గురై ఇబ్బంది పడడానికి కొన్ని ప్రాణభయం ఉంటుంది, ఉండడానికి అవకాశం కలుగుతుంది. కనుక డబ్బు లోటు ఉండదు, సమృద్ధి సంపాదిస్తారు, మీ ఆనందాన్ని పొందుతారు, ఏ రకమైన సమస్యలు రావు. అలానే కర్కాటరాశి వారికి కొంచెం రవి సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల తప్పనిసరి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి ఇబ్బంది ఉండదు, అంటే ప్రభుత్వపరంగా కొన్ని సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుందని అని చూపిస్తుంది. కనుక తగు జాగ్రత్త పాటించడం మంచిది. అది కూడా తాత్కాలికంగానే ఉంది, ఎక్కువ ప్రభావితం లేదు. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపించినప్పుడల్లా రవికి శ్లోకం చదువుకోవడం మంచిది. రవికి శని గణక శ్లోకం చదివినట్లయితే మీరు ఏ రకమైన ఇబ్బంది పడకుండా సుఖంగా ఉంటారు. అలానే గురుడు అనుకూలంగా ఉన్నాడు కనుక సంపద ఈ మాసంలో అధికంగా ధనం పెరగడానికి అవకాశం కలదు. శని ప్రభావం ఉండడం వల్ల కొంచెం టెన్షన్ కొంచెం భయంతోనో ఆందోళనతోనో మీరు ముందుకెళ్తారు, కనుక భయపడుతూ ఉంటారు. కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీ గృహస్థంతా అనుకూలంగానే ఉంది. కనుక ఈ మాసంలో ఈ కర్కాటరాశి వారికి, ఈ ఆషాఢమాసంలో కర్కాటరాశి వారికి అంతా అనుకూలంగానే ఉండను. కాకపోతే శని ప్రభావం ఉన్నది కనుక తగు జాగ్రత్త పాటించడం మాత్రం మర్చిపోవద్దు. తప్పనిసరి కుదిరితే శనికి 100 నిమిషాలు చదవండి, లేదా నువ్వులు నూనె దానం చేయండి, లేదా పని వాళ్ళకి కొంచెం టిఫిన్ లాంటిది కానీ భోజనం లాంటిది పెట్టండి, దాని ప్రభావం తగ్గి మీరు సుఖంగా ఉండండి. జయ గురుదేవదత్త.